సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్షంగా చూద్దాం నేటివిటీ అని కుల ధ్రువీకరణ అని ఇన్కమ్ సర్టిఫికేట్ అని లేకపోతే ఫ్యామిలీ సర్టిఫికేట్ అని ఒకటి రెండు కాదు చాలా సర్టిఫికెట్ల కోసం తిరిగేవారు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా బిల్డింగ్ పర్మిషన్స్ కానీ వ్యాపారాలు చేయాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏది కావాలన్న రియల్ టైం ఇవ్వడం కానీ అన్ని డిపార్ట్మెంట్ అనుసంధానం చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాం దీనివల్ల కూడా అవినీతి గణనీయంగా తగ్గే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒకప్పుడు ఏదో పనులు చేయడం ఒకప్పుడైతే దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్న అడిగే నాదులేని పరిస్థితి ఈరోజు అది ఎక్కడ కూడా అలాంటి జరిగేదానికి ఆస్కారమే లేదు ఇంకొక పక్కన పద్నాలుగు లక్షల ఇండ్లు కూడా మొత్తం పేర్లు పెట్టి ఇండ్లన్నీ డ్రా చేశారు కానీ ఆ ఇండ్లు ఎక్కడున్నాయంటే ఇప్పుడు చాలామంది అమాయకులు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు వాళ్ళ పేరు పెట్టి డబ్బులు తీసేసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే ఆ టెక్నికల్ అబ్జెక్షన్ వచ్చే పరిస్థితి వస్తుంది ఈరోజు జియో ట్యాగింగ్ వచ్చింది ఒక ఆస్తి ఒక ఇల్లు ఒక రోడ్డు లేకపోతే ఒక మరుగుదొడ్డి లేకపోతే ఇంకొక అభివృద్ది కార్యక్రమాలు ఏది చూసినా ఒక చెట్టు పెట్టినా దాన్ని జియో ట్యాగింగ్ పెట్టి ఎప్పుడు చెట్టు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు ఎంత పెరిగింది ఎక్కడన్నా చనిపోతే కారణాలేంటి ఇవన్నీ కూడా అనలైజ్ చేసే పరిస్థితి వస్తూ ఉంది అంటే ఈరోజు టెక్నాలజీ వల్ల చాలా వరకు కరప్షన్ నియంత్రణ చేసే పరిస్థితి వస్తుంది సమీక్షమ కార్యక్రమాల్లో అదే మరిగా సిటిజన్కి ఇచ్చే సర్వీసెస్లో ఎవరైతే ఒకప్పుడు సులభతరమైనటువంటి వ్యాపారంలో ఉండే అన్ని కూడా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం అదే పందాలు ఈరోజు మీరు ఒకసారి చూస్తే సులభతరంగా పౌర సదుపాయాలన్నీ ఇవ్వడానికి ముందుకు పోతున్నాం అది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఇంకో పక్క రెగ్యులేటరీలో కావచ్చు లేవంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా సమర్థవంతంగా మనం చేసుకుంటూ ముందు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో కొంతమంది ఇవి కూడా దుర్వినియోగం చేస్తూ ఎక్కడన్నా అవకాశం ఉంటే అవకాశాన్ని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడే పరిస్థితి ఉంటుంది అందుకనే ఏసీబీ పగడ్బందీగా ఉండాలి ఇంకో పక్క విజిలెన్స్ కూడా పగడ్బందీగా ఉండాలి అదే మరికి ఇలాంటి ఏవైతే అవినీతిని కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్స్ పగడ్బందీగా ఉంటే తప్ప మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేము అందుకనే ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క ఏసీబీ ఎప్పటికప్పుడు పరిష్కార వేదికతో సంబంధాలు పెట్టుకుంటున్నారు పరిష్కార వేదికలో వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉంటాయో దాన్ని కూడా ఆధారంగా చేసుకుని ఒక బేస్గా చేసుకుని ఏసీబీ ఫర్దర్గా ప్రోప్ చేయడం ముందుకు పోవడం ఇవన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉండే లూప్ హోల్స్ అన్ని ఎక్కడన్నా కానీ డిస్క్రిషన్ ఉండి లేకుంటే ఎవరైనా ప్రభుత్వ పరంగా వచ్చినప్పుడు దుర్వినియోగం చేయడం అలాంటివన్నీ డిస్క్రిషనరీ ఫవర్స్ను ఉపయోగించి లేకుంటే ఏదైనా తప్పుడు పనులు చేస్తే అవన్నీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది ఇంకో పక్కన మీరు చూస్తే ఈ యొక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో కూడా ఎక్కడన్నా కానీ ఇది వచ్చినప్పుడు దానిపైన కూడా కంట్రోల్ చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే ఏసీబీ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఒక వాచ్ డాగ్గా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకు అనుకున్న కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయా అందకపోతే వాచ్ చేస్తూ గట్టిగా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది ఒకసారి ఈ యొక్క అవినీతి నిరోధక శాఖలన్నీ కానీ సమర్థవంతంగా పనిచేస్తే దానివల్ల అందరిలో కూడా భయం ఉంటుంది ఎప్పుడైతే భయం ఉంటుందో అప్పుడు అవినీతికి పాల్పడాలంటే వీళ్ళు కూడా భయపడతారు ఇంకొక విషయాన్ని కూడా మీరు చూస్తే ఎప్పుడు కూడా అందరినీ భయభ్రాంతులు చేయాల్సిన పని లేదు తప్పు చేసిన వ్యక్తుల్ని వదిలిపెట్టకుండా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే ఈరోజు ఏసీబీ చేస్తున్నారు దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే అలాంటి డిపార్ట్మెంట్లో ఇటీవల వాళ్ళు పట్టుకున్న కేసులు కూడా చూస్తే పక్కాగా సాక్ష్యాధారాలుండి పది మంది కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా ఎందుకు పట్టుకోలేదు అనే పరిస్థితిలో ఒక పగడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాధారలే కాకుండా పక్కా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూసుకొని అలాంటి కేసుల్ని యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తా ఉంది ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అదే మరి ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా అవినీతి పరులు అడ్డంగా డబ్బులు సంపాదించుకున్నప్పుడు ఆ డబ్బులు కూడా కాన్ఫిస్కేట్ చేయగలిగితే మిగిలిన వాళ్ళు కూడా భయం ఉంటుంది అట్లా కాకుండా డబ్బులు విపరీతంగా సంపాదించుకోవడం ఒక ఆరు నెలల సంవత్సరం జైల్లో ఉండడం మళ్ళా బయట వచ్చి ఆ డబ్బుల్ని అనుభవించే పరిస్థితి వస్తే భయం కూడా ఉండదు ఇలాంటి వ్యక్తులు మారే పరిస్థితి కూడా ఉండదు ఈరోజు అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది నీతే నిజాయితీగా సంపాదించుకోవాలి కష్టపడితే డబ్బులు సంపాదించుకోవచ్చు అదే సమయంలో అందరికీ సమానమైన అవకాశాలు రావాలి ఇంకొక పక్క పేదవాళ్ళని ఎక్కడ కూడా లూటీ చేసే పరిస్థితి దోపిడీ చేసే పరిస్థితి రాకూడదు ఈరోజు ఎక్కడైనా ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఒక నీతివంతమైన సమర్ సమాజం ఉండాలి సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులకు గౌరవం ఉండాలి ఇప్పుడు ఒక ఆఫీసుకు పోతే డబ్బుల కోసం బాధ పెడితే అతను ఆనందంగా ఉండలేడు ఇంకొక పక్కన ఎక్కడన్నా కష్టం వచ్చినప్పుడు లేకుంటే ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్లే ఇబ్బందుల్లో ఉంటే మళ్ళీ డబ్బులు అడిగే పరిస్థితి వస్తే ఎంత బాధపడతారో మనంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు అధికార యంత్రాంగం కావచ్చు అందరికి కూడా గవర్నమెంటు ఎవరెవరి పనికి తగిన విధంగా ఆండ్రోర్యం కానీ శాలరీస్ కానీ లేకపోతే వాళ్లకు కావాల్సిన టీఏ కానీ డిఏ కానీ ఇవన్నీ కూడా ఇస్తారు అది ఇచ్చినప్పుడు మనం కూడా నీతి నిజాయితీగా ఈ పనులు చేయాల్సిన అవసరం ఉంది నేను అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం ఒక నీతివంతమైన పాలన ఇవ్వాలని అవినీతి రహిత రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలని అందులో కూడా మీరు ఒకసారి చూస్తే టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నాయి ఇంకా ఎక్కడైనా సరే కొంతమంది వ్యక్తులు అందరూ కాదు కానీ కొంతమంది వ్యక్తులు ఇప్పుడు నేను చెప్పాను ఇంత మును ఈరోజు ఒక పెన్షన్ తీసుకుంటే మీకు డాక్యుమెంటేషన్ మొత్తం వచ్చేస్తుంది ఏ సమయంలో ఏ వ్యక్తి పెన్షన్ తీసుకున్నారు ఏ విధంగా తీసుకున్నాడు ఒకవేళ అతను బయోమెట్రిక్స్ వేలు పడకపోతే ఆయన ఆయన సొంత అటాచ్మెంట్ పెట్టి లేకుంటే ఆయన సంతకం పెట్టి ఆయన వేలు ముద్రేసి తీసుకున్నాడు ఎక్కడ మిస్యూజ్ అయ్యింది హిస్టారికల్ డేటా కూడా మన దగ్గర ఉంటుంది ఒకసారి తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోలేడు డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా దొరికే పరిస్థితి వస్తుంది అదే సమయంలో కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో ఇంకా అక్కడక్కడ డిస్క్రిమినేషన్ ఉండడం లేకపోతే పని అవుతున్నప్పుడు కూడా నేను చేస్తానని డబ్బులు తీసుకోవడం ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి రొటీన్గా అయ్యే పని కూడా కావాలని చెప్పి అడ్డం పెట్టి దాని ద్వారా కూడా డబ్బులు తీసుకునే పరిస్థితులు ఉంటాయి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క అవినీతి నిరోధక శాఖలు చాలా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఈరోజు మనం చూస్తే డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్గా ఉండే పరిస్థితికి వచ్చారు ఇంత యాక్టివ్గా ఉండే డిపార్ట్మెంట్కి పర్మనెంట్ అడ్రస్ లేకుండా రెంటెడ్ బిల్డింగ్లో ఉంటు వీళ్ళొక వాహనాలు కానీ లాజిస్టిక్స్ కూడా లేకపోతే వీళ్ళు సరిగా పనిచేసే పరిస్థితి ఉండదు అలాంటి సందర్భంలో నా దగ్గరికి వచ్చినప్పుడు డబ్బులు అనే విషయంప్పుడు నేను చాలా స్పష్టంగా డబ్బులు ఇచ్చాం డబ్బులు ఇచ్చినా అది ఉపయోగించుకోవడం లేకుంటే ఇలాంటి ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో ఆ పని పూర్చడం కూడా చాలా కష్టం ఈరోజు అలాంటిది